ఆధిపత్య అహంకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వాళ్ళ చెప్పు చేతల్లో పని చేస్తున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరోసారి వాళ్ళ ప్రజాస్వామిక చర్యకు పాల్పడ్డారు, దురాగతానికి పాల్పడ్డారు। మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రేవంత్ డాక్టర్ మల్లరవి గారిని వీళ్ళిద్దర్ని కూడా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఒక విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి ఒక ప్రమాదాన్ని పరిశీలించాలని చెప్పని ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి ఒక తెలంగాణ బిడ్డలను పరామర్శించాలని చెప్పని అక్కడికి వాళ్ళు వెళ్తా ఉంటే దుర్మార్గంగా అప్రజాస్వామికంగా ఈ రోజు పోలీసులు అదేదో వాళ్ళు దొంగలైనట్టు దోపిడీదారులైనట్టు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ జైలు పోలీస్ స్టేషన్ లో పెట్టి బందీ చేసి గంటల కొద్ది వాళ్ళని ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి కల్పిస్తా ఉన్నారు। ఎందుకు ఈ రకంగా తెలంగాణలో జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం। కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఇలాంటి అరెస్టులను మేము ఖండిస్తా ఉన్నాం। మరోపక్క హైదరాబాద్ లో మా ఏఐసీసీ సెక్రటరీ మాజీ శాసనసభ్యుడైన సంపత్ కుమార్ గారిని డీజీపీ కలవడానికి వెళ్తే ఆయన అరెస్ట్ చేశారు। ఆయన తో పాటుగా అనిల్ కుమార్ యాదవ్ గారిని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి వారిని అరెస్ట్ చేశారు। ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఈ రకంగా అరెస్ట్ చేస్తూ పోతే ప్రజాస్వామ్యం ఉందా, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, తెలంగాణ ఏమైనా భారతదేశంలో అంతర్భాగం కాదా అని చెప్పని ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం। ఏం 900 కోట్ల రూపాయల విలువైన ప్రజా సంపద దగ్ధమైతే ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గాని లేకపోతే మల్లరవి గారి గాని హక్కు లేదా అక్కడికి వెళ్లేటువంటిది? తోటి తెలంగాణ బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను పరామర్శించేటువంటి నైతిక బాధ్యత ధర్మం కాదా తెలంగాణ ప్రతిపక్ష పార్టీలది? కేవలం ఈ రకంగా ప్రభుత్వం దుర్మార్గంగా పాల్పడటము, పోలీసులను ఈ రకంగా రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి అణచివేతకు పాల్పడటం అన్యాయము, అక్రమం అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। బేషరతుగా రేవంత్ రెడ్డి గారిని, మల్లురవి గారిని, సంపత్ గారిని, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారిని విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని డాక్టర్ మల్లురవి గారిని పోలీసులు వెంట ఉండేనా సరే ఆ యొక్క ప్రమాద స్థలానికి తీసుకెళ్లి ఆ మొత్తం ప్రమాద స్థలాన్ని సందర్శించే విధంగా, తర్వాత చనిపోయినటువంటి మృతుల కుటుంబాల సభ్యులను కూడా కలిసేటువంటి రీతిలో వెసులుబాటు కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నాం ప్రభుత్వ పెద్దలకు పోలీసులకు, ఎంతంత అయితే అణచివేతకు పాల్పడతారో అంతంతగా ఈరోజు ప్రజల ఉద్యమాలు పైకొచ్చేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది। ఈ రకమైనటువంటి ఒక చిల్లర రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో మనగడ లేదనేటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలు కానీ పోలీసులు కానీ తెలుసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। Subscribe us and press the bell icon for more interesting updates.